ईटीवी प्रेक्षकुलकु नमस्कारं त्रिब्लेक्स डिटर्जेंट सोप सुमस्तु कार्यक्रमानिकि स्वागतं ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం అలాగే ఈ రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి రంగుల యొక్క ప్రాధాన్యత ఏ దేవతల్ని పూజించాలి ఎటువంటి దేవత స్తుతులు పఠించాలి ముఖ్యంగా 12 రాశుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా నేటి పంచాంగ వివరాలు శ్రీ మన్మథ నామ సంవత్సరం మాఘ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఈ రోజు మాఘ బహుళ అష్టమి పునః ప్రయత్నాలకు పనికి వస్తుంది అలాగే సామాన్య కార్యక్రమాలకు కూడా శ్రేష్ఠకరమైనటువంటి రోజు శుభ ప్రయత్నాలకు కూడా అనువైనటువంటి రోజు ఈ రోజు సోమవారం లేదా బుధవారం బుధుడు విష్ణు ప్రియుడు ఈ రోజు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు ఆలయ దర్శనం విష్ణు సంబంధిత ఆలయ దర్శనం బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు అలాగే తులసి మొక్కలు నాటడం తులసి మొక్కలకు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు గోసేవ ఈ రోజు చాలా శ్రేయస్సును కలిగిస్తుంది మానసిక ప్రశాంతతను పెంచుతుంది ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశ తోటి ప్రారంభమవుతుంది ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి రవికేతువులతోటి ఇతి ఉంది ఇక ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శని కుజ చంద్రుల యొక్క కలయిక వృశ్చిక క్షేత్రంలో ఇది విపరీత భావాలను కలిగిస్తుంది విపరీత ప్రమాదాలను కూడా కలిగిస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే ఈ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేష రాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ప్రబలమవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు పారిశ్రామిక రంగం వరకు అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి వ్యాపార సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వరకు ఊరట కలిగిస్తాయి విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి నూతన కార్యక్రమాన్ని వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది అనుకూల దైవం ఆంజనేయ స్వామి కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి దౌకుడు నిర్ణయాల ద్వారా సంకోచ పరిస్థితులు సమస్యలు ఏర్పడతాయి వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకు ప్రబలమవుతుంది వ్యాపార రంగం వరకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆచరణయోగ్యం కానటువంటి పరిస్థితులు కూడా వినంటి ఉంటాయి కార్మిక రంగం వరకు చేయూత లభిస్తుంది వైద్య వృత్తి వరకు చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి ఆర్థిక అసహనం కూడా వినంటి ఉంటుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం మహాగణపతి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు అసహన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు పోటీని ఎదుర్కోగలుగుతారు పారిశ్రామిక రంగం వరకు నూతన అవకాశాలు దక్కుతాయి లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు పెంపొందింప చేసుకోగలుగుతారు అనిశ్చిత పరిస్థితులు గృహరీత్యా దూరమవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది అనుకూల దైవం ఈశ్వరుడు వాహన కొనుగోలు వంటి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి లాభదాయకం ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు మహిళలు గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు వ్యవసాయ రంగం వరకు అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపార సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వరకు ఆదాయాన్ని పెంచుతాయి పారిశ్రామిక రంగం వరకు నూతన అవకాశాలు తద్వారా ఆనందకర పరిస్థితులు దగ్గరవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది అనుకూల దైవం మహావిష్ణువు
దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకం ఈ రోజు సింహ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగృతలు వహించాలి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినంత ఫలితాలు పొందలేకపోతారు కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది వ్యాపార రంగం వరకు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవి చూస్తారు న్యాయవాద వృత్తి వారికి ఊరట పరిస్థితులు వెన్నంటి ఉంటాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకు పెరుగుతుంది మహిళలు ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు ఆరోగ్య విషయంలో మాత్రం జాగృతలు తప్పనిసరి వ్యాపార రంగం వరకు అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ వాటిని అమలు చేయలేకపోతారు కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది సేవా సంబంధిత కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు లభిస్తే నూతన కార్యక్రమాలను గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు ఆరోగ్యం పదిలం చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి నూతన ఒప్పందాలు తద్వారా ఆనందకర పరిస్థితులు లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు కూడా చేపట్టగలుగుతారు న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది నూతన వ్యవహారాలు కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి లభిస్తాయి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి విద్యార్థులు విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలకే చేపట్టేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు కాగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు రాణిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగృతలు వహించాలి ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు కార్యక్రమ నిర్వహణలో సంకట పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు తద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపార రంగం వారికి ఒప్పందాల విషయంలో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు మహిళలు ఆరోగ్య విషయంలో జాగృతలు పాటించాలి న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత తర్వాత అనుకూలత కొనసాగుతాయి వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి కార్మిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది అనుకూల దైవం దక్షిణామూర్తి విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకం ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగృతలు పాటించాలి సంకట పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా తప్పనిసరి వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత తర్వాత అనుకూలత కొనసాగుతాయి పారిశ్రామిక రంగం వారికి పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి క్రీడా రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి అనుకూలతను పెంచుతాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా చేపట్టగలుగుతారు వ్యయం పెరుగుతుంది ఆదాయం తగ్గుతుంది ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది వ్యవసాయ రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని పొందుతారు వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి సంకట పరిస్థితులు ఎదురవుతాయి పారిశ్రామిక రంగం వారికి అనుకోనటువంటి ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి అదృశ్య సంఘటనలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు విద్యార్థులు శుభవార్తలు వింటారు ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 9 తెలుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం అనుకూలం ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆదాయపరంగా కొనసాగుతుంది వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది పారిశ్రామిక రంగం వారు నూతన ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు
అభివృద్ధి చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి చేయూతనిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. విద్యార్థుల యొక్క ఆసనం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విదేశీ సంభాషణలు ప్రయాణాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభదాయకం అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగృతతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంబంధ బంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార పరంగా పనికి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఐక్యత కొడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన స్నేహాలు తద్వారా లబ్ధి చేకూరుతాయి. విద్యార్థులు శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శత్రు భీతి కూడా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికందుతాయి. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా నిలదొక్కుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని విద్యార్థులు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభదాయకం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. బుధవారాన్ని సహజ సిద్ధంగా ధనవారంగా చెప్తారు. ఏమిటి, ఎందుచేత అని చెప్పేసి మనం ఆలోచించేసినట్లయితే ప్రతి వ్యక్తి కూడాను ఏ కార్యాన్ని తలపెట్టినప్పటికీ కూడాను అది ఏ వారం అయితే కార్యసిద్ధి లేదా వైఫల్యం కలుగుతుందో తరచూ ఊహిస్తూ ఉంటారు. ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఇవాళ ఏమారమయ్యా, ఇవాళ ప్రారంభిద్దామంటావా, మంచిదేనంటావా అని చెప్పేసి అంటూ ఉంటారు. కొన్ని కొన్ని దినాలు వారగతంగా కార్యసిద్ధి కలిగించడం, మరికొన్ని వారాలు విఫలం కావడం జరుగుతూ ఉంటుంది. జ్యోతిష్య ప్రకారం ఏ వారం ఏ గ్రహానికి బలం ఎక్కువ ఉంటుంది అన్నది సౌరమండలంలో ఆ గ్రహస్థితిని బట్టి ఉంటుంది. ఇక్కడ బుధవారం రోజుకు సంబంధించినటువంటి విషయరీత్యా గనక మనం ఆలోచన చేసినట్లయితే బుధవారాన్ని వ్యాపార వారం అని చెప్పేసి అంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అన్నా, ఇతరులతో వ్యాపార లావాదేవీలు చక్కగా మాట్లాడుకోవాలన్నా బుధవారం ఎక్కువగా తీసుకోవటం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. బుధగ్రహం బుద్ధికి నేర్పరితనానికి అధిపతి కాబట్టి వ్యాపారంలో ఈ రెండు గుణాలు కూడాను చాలా అత్యంత అవసరం కాబట్టి వ్యాపారం ధన ప్రధానమైంది కాబట్టి బుధవారానికి డబ్బుతోనూ అవినాభావ సంబంధం ఉంది అని చెప్పేసి మనం భావించాలి. బుధవారం నాడు లావాదేవీలు ఏదైనా సరే వ్యాపార సంబంధమైనటువంటివి తెలివితేటలతో రాణించటానికి చాలా చక్కటి యోగవంతమైన వారంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. బుధవారం ఏ వ్యాపారమైనా సరే ఈరోజు గనక ప్రారంభిస్తే సాఫల్యత, శాంతం,
పెరుగుతాయి వ్యాపారదలకు ముఖ్యమైనటువంటి అంశం బుధవారం అన్నాడు ఎవరికీ కూడాను ధనం ఇవ్వకూడదు అని వ్యాపార లావాదేవీలు మాట్లాడుకోవచ్చు కానీ బుధవారం అన్నాడు మాత్రం ఎవరికీ డబ్బు ఇవ్వరాదు బుధవారం ధన సంగ్రహ దినమే కానీ ధన ప్రదాన రోజు కాదు బుధవారం బుధ గ్రహానికి సంబంధించింది ఆ గ్రహానికి అధిపతి సాక్షాత్తు లక్ష్మీ నారాయణ స్వరూపుడైనటువంటి విష్ణువు లక్ష్మీదేవి ప్రసన్నురాలు కావాలంటే శ్రీ మహావిష్ణువు యొక్క దయ చాలా అవసరం కాబట్టి బుధవారం సంగ్రహించే ధనం స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది ధన సంబంధ వ్యవహారాలకు ఈ కారణం చేత బుధవారం సర్వోత్తమమైనటువంటి దినంగా కూడా మనం చెప్తాం బ్యాంకులో ధనం జమ చేయడం అకౌంట్ తెరవడం బీమా పాలసీ తీసుకోవడం ధనం తీసుకోవడం ధన వ్యవహారకు సంబంధించిన పత్రాలు రాయించడం పెట్టుబడి పెట్టడం గోదాముల్లో సామాను నింపడం వంటివి బుధవారం నాడు చేయడం చాలా మంచిది పురుషుడు ఇంటి యజమాని ఒళ్ళంతా కూడాను చక్కగా నూనె రాసుకొని అభ్యంగర స్నానం చేస్తే లక్ష్మీ కటాక్ష సిద్ధి అని చెప్పేసి కూడా శాస్త్రంలో ఉంది కొత్త బట్టలు తొడిగేటటువంటి వారు బుధవారం నాడు నూతన వస్త్రాలు ధరిస్తే ఆ వస్త్రం ఎల్లకాలం కూడాను చాలా చక్కగా ఉంటుంది అంత గొప్ప విశేషం ఉంది అందుకే బుధవారం నాడు బ్యాంకింగ్ అకౌంట్స్ తెరిచినట్లయితే మీ డబ్బు పెరుగుతూ ఉంటుంది బ్యాంకులో వేసుకోవాలి అనేటువంటి తాపత్రయం పెరుగుతుంది బుధవారం నాడు గనక మీరు గనక బ్యాంకుకి వెళ్లి డబ్బు దాచటం అనేటువంటి ప్రక్రియను గనక ప్రారంభం చేసినట్లయితే కొన్ని విశిష్ట నక్షత్రాలు తిథులు బుధవారం నాడు కలిసి రావటం వ్యాపార కార్యాల్లో శుభఫలం అధికమవుతుంది అని కూడా శాస్త్రంలో చెప్పారు బుధవారం మంచి రోజు కావటం దానికి తగ్గట్టుగా తిథి దానికి తగ్గట్టుగా నక్షత్రం కూడా కలిసి వచ్చినట్లయితే వ్యాపార లావాదేవీల్లో చూసుకునేటువంటి నిర్ణయాలు సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం అందుచేత అత్యధిక లాభం ప్రాప్తింపచేసుకోవడానికి బుధగ్రహం అనుకూలవంతమైనటువంటి ఈ బుధవారం నాడే మీరు నూతన కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు డబ్బు దాచుకునేటువంటి విధి విధానం బుధవారం నుంచి ప్రారంభించటం సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి భూములు మొదలైనటువంటివి కొనుగోలు చేసేటువంటి వారు కూడాను బుధవారం నాడే దానికి సంబంధించిన విశేషాంశాలు మాట్లాడుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం వాస్తు శాస్త్రరీత్యా కూడాను ముఖ్యమైనటువంటి వాస్తు నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటువంటి విషయంలో కూడా డబ్బులు తీసుకోవటం ఇచ్చుకోవటం లాంటి వ్యవహారిక తత్వంలో కూడా బుధవారం బుధానుగ్రహ రీత్యా చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని గృహ బలరీత్యా ప్రసాదిస్తాడు బుధుడు అని చెప్పేసి అవగాహన చేసుకుంటూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు బ్రహ్మానంద ఓంకారా ఆత్మానంద సాకారా ఆధ్యాత్మాన్ని సంస్కారా పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఇలా బ్రతకవలసి ఉంటుందని మార్గనిర్దేశకత్వం ఇవ్వగలిగినటువంటి ప్రమాణము వేదమొక్కటే శృతి తరువాత వచ్చేటటువంటి ప్రమాణము స్మృతి శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాస మహాకవి
స్మృతి శృతి వెంట ఎలా నడుస్తుంది అంటే దూడ ఆవు వెంట నడిచినట్లు నడుస్తుంది. శృతిలో ఉన్నటువంటి విషయాలనే ఋషులు సంకలనం చేసి స్మృతులుగా అందిస్తారు. శృతి స్మృతి, శృతి స్మృతులలో ఉన్న వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది పురాణం. పురాణ శ్రవణం చేస్తే ఏమవుతుంది అంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. కలిగి ధార్మికమైనటువంటి జీవనము వలన భగవంతుని యొక్క కారుణ్యమునకు నోచుకొని ఈశ్వరుని యొక్క కారుణ్యము వలన జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకోగలిగినటువంటి పునరావృత్తి రహిత శివ సాయుజ్య స్థితిని పొందుతాడు. కాబట్టి ఆ స్మృతి పురాణము, తర్వాత వచ్చేటటువంటిది శిష్టాచారము. శృతి స్మృతి పురాణము కూడా తెలియకపోతే పెద్దలైనటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారో చూసి, శాస్త్రమెరిగిన వారి యొక్క నడవడి ఎలా ఉంటుందో చూసి అలా మనం కూడా నడవవలసి ఉంటుంది. ఐదవ ప్రమాణము అంతరాత్మ ప్రబోధము. ముందు ఉన్న నాలుగు తెలియకపోతే, అందుబాటులో లేకపోతే శృతి స్మృతి పురాణము శిష్టాచారము అన్నవి లభ్యం కానప్పుడు మాత్రమే అంతరాత్మ ప్రబోధం. కలియుగము అని ఎందుకు వచ్చింది అంటే అసలు ఏవి ప్రమాణములుగా స్వీకరించి నేను జీవిస్తానని చెప్పాలో, దేని ప్రమాణంగా చేసుకుని నేను పరిపాలన చేస్తానని చెప్పాలో, దేన్ని ప్రమాణంగా చేసుకుని నా జీవన రథాన్ని నడుపుకుంటానని చెప్పాలో, అటువంటి ప్రధాన ప్రమాణములైనటువంటి శృతి స్మృతి పురాణము శిష్టాచారము పక్కన పెట్టి ఈ నాలుగు లేనప్పుడు పాటించవలసిన అంతరాత్మ ప్రబోధం ఐదో దాన్ని తీసుకొచ్చి మొదటి స్థానంలో పెట్టి నేను అలా ఉంటానని చెప్పడమే కలియుగం యొక్క లక్షణం. అంటే మొట్టమొదట ఉండవలసినటువంటి ప్రమాణములు ఏ ఉన్నాయో ఆ ప్రమాణాల్ని పాటించకపోవడమే ప్రమాదములకన్నిటికీ కారణమవుతుంది. కాబట్టి మనకి ప్రమాణము అంటే శృతి. ఆ శృతి భగవంతుని యొక్క ఊపిరి. భగవంతుని యొక్క ఊపిరి అయినటువంటి శృతి ఆ వేదము కలియుగంలో అందరూ చదువుకోలేరని, కలియుగంలో ఉండేటటువంటి జీవుల యొక్క అల్పాయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాస భగవానుడు వేద విభాగం చేశాడు. ఆయన ఈ జాతికి చేసినటువంటి మహోపకారం అది. ఆయన రుక్ యజ్జు సామ అథర్వణ అని నాలుగుగా వేదములను విభాగం చేశాడు. వేదత్రయీ అంటారు. వేదత్రయీ అంటే వేదములు మూడు అని. అంటే స్వరప్రధానమైనటువంటి అంశము చేత, చెబుతున్నటువంటి మంత్రముల యొక్క స్వరూపము చేత వేదములు మళ్ళీ మూడుగా మారతాయి. మారినప్పుడు రుక్కు యజ్జు సామ, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము, అథర్వణ వేదం మిగిలిన వేదాల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ మూడు వేదాల్లో మళ్ళీ అత్యంత ప్రధానమైనది ఏది అంటే యజుర్వేదం. అందుకే యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి ఋగ్వేదాన్ని ఇటు సామవేదాన్ని అటు కాపలా పెడతారు. ఏది అత్యంత ప్రధానమైన వస్తువో ఆ వస్తువుని ఎక్కువ జాగ్రత్తగా దాచుకుంటాం. అలాగే అత్యంత ప్రధానమైన వేదం కనుక యజుర్వేదాన్ని మధ్యలో పెట్టారు. రామచంద్రమూర్తి యొక్క లక్షణమేమి అని అడిగితే సుందరకాండలో హనుమ రాముడి గురించి చెప్తూ, యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్ పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటాడు. యజుర్వేదమునందు రాముడు ప్రవీణుడు అంటాడు. ఆ యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి యజుర్వేదానికి కాపలాగా ఒక పక్క ఋగ్వేదం ఒక పక్క సామవేదం ఉంటాయి. మళ్ళీ యజుర్వేదం మధ్యలోకి వచ్చేటప్పటికీ రుద్రాధ్యాయం ఉంటుంది. మళ్ళీ ఆ మధ్యలో ఉంది అంటే రుద్రాధ్యాయము ఎంత శక్తివంతమైనదో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ఏదైనా కష్టం వచ్చింది అంటే దానిని నివారణ చేయగలిగినటువంటివి మూడే అని చెప్తారు పెద్దలు. రెండు పఠించవలసినవి, ఒకటి సుందరకాండ, రెండు సౌందర్య లహరి. మూడు నేను చదువుకోవడం కూడా చేత కాదు అంటే ఎంత పెద్ద ఇక్కట్టు నుంచైనా తప్పించగలిగినది ఏది అంటే శివాభిషేకం. ఆ అభిషేకానికి వాడేటటువంటి మంత్రభాగమే రుద్రాధ్యాయం. ఆ రుద్రాధ్యాయం యజుర్వేదం యొక్క మధ్యలో ఉంటుంది. మళ్ళీ ఆ రుద్రాధ్యాయానికి అంతటికీ కూడా శక్తివంతమైనటువంటి మహామంత్రం ఏదున్నదో ఆ మహామంత్రాన్ని తీసుకెళ్ళి మధ్యలో ఉన్న అష్టమానువాకంలో పెట్టారు. ఇంత జాగ్రత్త వేదంలో ఎందుకు తీసుకున్నారు అంటే యజుర్వేదం మధ్యలో ఉన్నటువంటి రుద్రాధ్యాయం మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకంలో చెప్తున్నటువంటి ఒక మహామంత్రాన్ని దాచడం కోసం ఇంత జాగ్రత్త తీసుకున్నారు. ఏమిటా మహామంత్రం?
నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమః శివాయ. ఆ మంత్రాన్ని దాచడానికి ఇంత ప్రయత్నం చేశారు ఋషులు. చేసి దాన్ని యజుర్వేదం మధ్యలో రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకంలో ఆ మంత్రాన్ని చివరికి తీసుకొచ్చారు. ఈ నమశివాయ చ శివతరాయ చ చెప్తున్నప్పుడు దానికి ముందు ఒక మాట మాట్లాడారు. ఆ శివుడే, ఆ పరబ్రహ్మమే మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అంటారు భాగవతంలో పోతనగారు. మూడు లోకాలుగా మూడు కాలాలుగా మూడు మూర్తులుగా కనపడేటటువంటి వాడు పరమశివుడు. అటువంటి పరమశివుడు శివస్వరూపం. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే శుభం. అటువంటి మంగళములు చేసేటటువంటి శివుడు ఎవరున్నాడో ఆయనకి సదాశివ అని పేరు. సదాశివ అంటే ఎప్పుడూ మంగళములనే చేస్తాడు. అసలు అమంగళం చెయ్యడం అన్నది ఆయనకి తెలియనే తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆయన తండ్రి కనుక. ఆ పరమశివుడు, ఆ బ్రహ్మ, ఆ విష్ణు, ఈ ముగ్గురు మూర్తులు ఈ లోకంలో ఎవరిగా ఉన్నారు, ఎవరిగా తిరుగుతున్నారు, కంటితో చూడడానికి వీలైన రూపంతో ఎక్కడ తిరుగుతున్నారు, ఎలా గుర్తుపట్టాలని అడిగారు. నమ శంకరాయ చ మయస్కరాయ చ అంది వేదం. శంకరాయ చ అంటే తండ్రి. శంకరుడు ఈ లోకంలో ఏ రూపంలో తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. శంకర అంటే శం కరోతి ఇది శంకర. శం అంటే సుఖము. తండ్రి ఈ లోకంలో చేసేటటువంటి అద్భుత కార్యం ఏది అంటే తన కడుపున పుట్టినటువంటి బిడ్డ యొక్క సుఖము కొరకు అహరహము శ్రమిస్తాడు. తాను ఇది పొందాలన్న కోరికేం ఉండదు. తన బిడ్డ పొందితే చాలు, పరమానందాన్ని పొందుతాడు. దాని కొరకు ఆ పరమేశ్వరుడే మూడు మూర్తులైనట్టు ఆ శంకరుడే, ఆ తండ్రియే బ్రహ్మయై, ఆ తండ్రియే విష్ణువై, ఆ తండ్రియే పరమేశ్వరుడై, మూడు మూర్తులు కలిసినటువంటి పరబ్రహ్మమై కంటి ముందు తిరుగుతూ ఉంటాడు. అందుకే తండ్రికి చేసినటువంటి నమస్కారం ఎవరికి అందుతుంది అంటే పరబ్రహ్మమునకు చెందుతుంది. తండ్రి చెప్పినటువంటి మాట ఎవరు చెప్పినట్టు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే పలికినట్టు. తండ్రి మనసులో కొడుకు పాడైనా పర్వాలేదు, నేను సుఖం అనుభవించాలన్న కోరిక ఎందుకుండదు అంటే పరమేశ్వరుని యొక్క కారుణ్యం ఎటువంటిదో, తండ్రి యొక్క దయ అటువంటిది. పరమేశ్వరుని యొక్క కారుణ్యమునకు హేతు ఉండదు. ఈశ్వరుడు ఎందుకు దయతో ఉంటాడు అని అడిగారనుకోండి, దానికి కారణం ఏమి ఉండదు. అందుకే ఈశ్వరుడి దయకి కారణము ఏమి అని చెప్పవలసి వస్తే ఒక్కటే, నిర్హేతుకము. అందుకే నిర్హేతుక కృపాపాత్రులము అంటూ ఉంటారు. ఈ కారణము చేత దయకు పాత్రులమైన వారమని చెప్పడానికి మా ఎందు అటువంటి కారణము లేదు. ఏ కారణము లేకుండా ఆయన దయని వర్షిస్తూ ఉంటాడు ఈశ్వరుడు. అలా వర్షించగలిగినటువంటి ఈశ్వరుడు ఎటువంటి వాడో, కన్న తండ్రి కూడా అటువంటి వాడు. చతుర్ముఖ బ్రహ్మస్వరూపంతో ఉన్నటువంటి పరమాత్మ మనకి భువనము, భోగము, తనువు, కరణము అనబడేటటువంటి నాలుగిటిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ నాలుగిటిని ఆయన మనకి అనుగ్రహించలేదనుకోండి, చేసిన కర్మల్ని పోగొట్టుకోవడం సాధ్యం కాదు. గత జన్మలలో చేసుకున్న పాపములు కానీ, గత జన్మలలో చేసుకున్న పుణ్యములు కానీ దుఃఖ సుఖ రూపములలో అనుభవించనంతకాలం, కర్మల యొక్క శేషము పోనంతకాలం, నిశ్శేషము కానంతకాలం మోక్షమన్నమాట ఉండదు. అందుకే చిత్తశుద్ధిని కోరుకుంటారు. పుణ్యకర్మ చేసి దీని వలన నాకు ఒక ఫలితం కావాలి అనుకుంటే మళ్ళీ ఒక జన్మ ఉంటుంది. అదే వకుళమాత అంతటిది బాధపడింది. మళ్ళీ జన్మ కావాలి, నీకు తల్లిని కావాలని అడిగాను, ఏమిటి వచ్చింది దానివల్ల, జన్మ వచ్చింది. జన్మ లేకపోవడం గొప్ప, నందాదులు పొందారు, నేను పొందలేకపోయానని బాధపడింది. కాబట్టి మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి అంటే చేసుకున్న పాపాలు దుఃఖరూపంలో అనుభవించేయాలి, సుఖములను
పుణ్య రూపంలో అనుభవం చేయాలి. ఈ రెండు అనుభవం చేసి ఇప్పుడు చేస్తున్నటువంటి పుణ్యకర్మలు మళ్ళీ మాకేదో సుఖాలు, మళ్ళీ మాకేదో దుఃఖాల కోసం అక్కర్లేదు. ఈశ్వర, మాకు దేనికి కావాలి? మేము చేసే పుణ్యకర్మ అంటే చిత్తశుద్ధి కొరకు పనికి రావాలి. చిత్తశుద్ధికి పుణ్యకర్మ పనికి రావడం అంటే చింతపండు తీసుకొచ్చి, నేను కాస్త ఉప్పు తీసుకొచ్చి, కాస్త పసుపు తీసుకొచ్చి మరుగుతున్న నీళ్లలో వేసి చారు కాచుకున్నాను అనుకోండి, అది నేను తాగటానికి పనికొస్తుంది. అదే చింతపండు, అదే ఉప్పు, అదే పసుపు పెట్టి మా ఇంట్లో ఉన్న పాత్ర తోమాననుకోండి, ఆ పాత్ర తలతలా మెరుస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా మెరుపు తేలేదు పాత్రకి, పాత్రకున్న మెరుపుకి అడ్డుపడినటువంటి కిలిము నేను తోమిన తోముడు వల్ల వదిలిపోయింది. పాత్ర యొక్క యథాస్థితిలో పాత్ర భాసించింది. నేను ఆత్మ, కానీ నేను ఆత్మ కాదు శరీరం అనేటటువంటి అవివేకం నన్ను పట్టి ఉంది. ఈ అవివేకం పోవాలి అంటే చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలి అంటే పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు వాడాలంటే ఈశ్వరార్పణం చేసేయాలి. ప్రీతి పొందిన ఈశ్వరుడు చిత్తశుద్ధినిస్తాడు. అప్పుడు ఉన్నది ఉన్నట్లు భాసిస్తుంది, కొత్తగా ఏదో రాదు, ఉన్నది ఉన్నట్లు భాసిస్తుంది. అందుకే శాస్త్రంలో రెండు మాటలు ఉంటాయి. ఇక్కడే ఆయన ఇక్కడే మోక్షమును పొంది ఉన్నాడు అని ఒక మాట, విదేహముక్తిని పొందాడు అని ఒక మాట. ఆయన ఇప్పుడే ఈ క్షణంలోనే మోక్షాన్ని పొంది ఉన్నాడు అంటే ఆయన ఆత్మగా నిలబడి ఉన్నాడు, శరీరభ్రాంతి లేదు. ఒక రమణులలా, ఒక రామకృష్ణ పరమహంసలా, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిలా, ఒక చంద్రశేఖర భారతి మహాస్వామిలా ప్రకాశిస్తాడు. అలా ఉన్నటువంటి స్వరూపం ఆత్మ శాశ్వత వస్తువుగా నిలబడతాడు. ఆ చిత్తశుద్ధి ఏర్పడడానికి పుణ్యకర్మని వాడతాడు. అది చింతపండు పసుపు ఉప్పు పెట్టి పాత్రని తోమడం లాంటిది. అప్పుడు ఇక పనికిరాదు. ఆ చింతపండు ఉప్పు చారు కాచుకుంటానంటే పనికిరాదు. చారు కాచుకుంటానంటే ఇంకా పాత్ర తోమడానికి పనికిరాదు. పుణ్యం కావాలి, దానివల్ల ఫలితం కావాలి, ఆ ఫలితం వల్ల నేనేదో అనుభవించాలంటే ఇక అది చిత్తశుద్ధిగా పనికిరాదు. చిత్తశుద్ధి కావాలనుకుంటే ఆ పుణ్యం మళ్ళీ మీకు ఒక శుభకర్మనివ్వడానికి పనికిరాదు. నిశేషం చేసుకోవడానికి మార్గం ఏమిటి అంటే చిత్తశుద్ధిని పొందే అవకాశం ఒక్క మనుష్య జన్మకే ఉంటుంది. అటువంటి మనుష్య జన్మ పొందాలి అంటే అసలు ఈ ఉపాధి దొరకడం దుస్సాధ్యం. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్య శరీరానికి మాత్రమే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరికరములు రెండున్నాయి. ఏవి అవి అంటే ఒకటి చెవులు. అందుకే వేదం భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అంటుంది, మా చెవులు భద్రముగా ఉండుగాక. మంచి మాటలు మాత్రమే విని ఎప్పుడూ భగవంతుని యొక్క కథలు వినేటటువంటి చెవులు ఏ ఉంటాయో అవి కూడా చిత్తశుద్ధినే పొందుతాయి. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ, గళంతీ శంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహ సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వస మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ చెవిలోంచి భగవత్ కథలు లోపలికి వెళ్ళి అమృతమై హృదయమునందు నిలబడాలి. అలా నిలబడాలి అంటే ఆ చెవులు ఉన్నటువంటి శరీరము వినగలిగినటువంటి సత్తా ఉన్నది ఒక్క మనుష్య శరీరం. 84 లక్షల జీవరాశులున్న ఏది భగవన్నామాన్ని పలకలేదు. కేవలము భగవన్నామాన్ని పలకడం చేత తాను చేసుకున్న పాపకర్మలను కాల్చేసుకోగలిగినటువంటి అదృష్టమును పొందినటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరమే. ఆ భగవన్నామం పలకడం అంటే అంత తేలికైంది కాదు. దానికి కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరికుందో వారు మాత్రమే పలకగలరు. అందుకే నేను పలుకుతానని లేదు, పెద్దలు ఈశ్వరా నా చేత పలికించని అడిగారు. హరునకు అవ్విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాజు దిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరథీ కరుణాపయోనిధి అని అడిగాడు గోపరాజు గారు. రామనామం నా నాలుక మీద నర్తింపచేయవయా అన్నాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శివా నీ నామము సర్వకాలములయందు చెప్పవలసిందే అంటాడు. అటువంటి నామము బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా
పద్య గద్య గీత భావార్థములనైన కమలనయన్ను తలుప కలుషహరము అంటారు పోతనగారు భాగవతంలో. ఆఖరికి బిడ్డ పేరు పెట్టి భగవంతుడి పేరు పెట్టుకుని బిడ్డని పిలిచినా కూడా అజామిలోపాఖ్యానంలో నారాయణ అన్నంత మాత్రం చేత విష్ణుదూతల యొక్క దర్శనాన్ని పొందలా. కాబట్టి భగవన్నామాన్ని బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన ఏదో విశ్రాంతి కలిగినప్పుడు ఆడుకుంటూ నేను రాముడి పక్షం మీరు కృష్ణుడి పక్షం అంటూ పేర్లు పెట్టుకుని ఆడుకున్నా కూడా విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన భగవన్నామములతో కూడిన పద్యములు కాని గీతములు కాని భావముతో కూడుకున్నటువంటి వచనమును కాని చదివినంత మాత్రం చేత కమలనయన్ను తలుప కలుషహరము ఆ భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత కల్మషములన్నీ తొలగిపోతాయి. అటువంటి శరీరం భగవన్నామం పలకగలిగినటువంటి శరీరం భగవద్భక్తిని పొందడానికి అనువైన శరీరం శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అనువైన శరీరం గురువు యొక్క శుశ్రూష చెయ్యడానికి అవకాశం కలిగినటువంటి శరీరం భగవంతుడి మ్రోల నిలబడి నమస్కరించగలిగినటువంటి శరీరం భగవన్నామమును పలకగలిగినటువంటి శరీరం ఒక్క మనుష్య శరీరం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. లక్ష్మీనారాయణ భగవాన్ కీ జై. శ్రీమన్నారాయణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్ మహావరాహో గోవిందో సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేధాస్వాంగోజితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగః నందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణప్రదః దివిస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామా సామగస్సామా నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృత్ శమశాంతో నిష్ఠా శాంతిః పరాయణః శుభాంగశాంతిదస్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః. ఓం. మనము చెప్పే ఈ నామాలలో ఆయన మనకి చేసేటటువంటి ఉపకారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెబుతున్నారన్నమాట. అవంతా జరుగుతున్నట్టుగా మనం భావిస్తాం. అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్త క్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్ష శ్రీవాసః
श्रीपति श्रीमतां वरः श्रीदश्रीश श्रीनिवासः श्रीनिधि श्री विभावनः श्रीधर श्रीकर श्रेयः श्रीमान लोकत्रयाश्रयः स्वक्षस्वंगस्यतानन्दः नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्ण सर्वतश्चक्षुः अनीशशाश्वतस्थिरः भूषयो भूषणो भूतिः विशोकशोकनाशनः अर्चिष्मानर्चितकुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरधः प्रद्युम्नोमित विक्रमः कालनेमिनिः शौरिः सूरसूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तःकृतागमः अनिर्देश्य वपुर्विष्णुः वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मवित् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः ॐ नमो